వీడియో చేస్తున్నాడు ఇక్కడ. పండు రే, ఏం చేస్తున్నావు ఇక్కడ? బావా కిషోర్ గారు దొరికాడు బావా. కిషోర్ ఎక్కడరా? ఇప్పుడు నీ ఎదురుకు వెళ్తుండే వాడే. వాడు కిషోర్ గారా? 5 లక్షలు ఇచ్చేసరికి నీ మైండ్ బ్లాక్ అయింది బావా. రామానాయుడు గారి 5 కోట్ల డాక్యుమెంట్ మనకుండే. వాడు కిషోర్ గారు అని చెప్తున్నానుగా. డబ్బులు ఇచ్చింది నేను, డాక్యుమెంట్స్ ఇస్తుంది నేను, సంతకాలు పెడుతుంది నేను. వాడే కిషోర్ గారు. ఒక నిమిషం వెయిట్ చేయ, 1 గంటలో వస్తాను. ఏంటి? 1 నిమిషం వెయిట్ చేయ, 1 గంటలో వస్తాను. వెయిట్ చేయమన్నాడా? వెయిట్ చేయి, ఇక్కడే ఉండు. హలో స్వప్న. 2 రోజులు నేను ఊర్లో లేకపోతే పూర్ణ దగ్గర పని చేస్తున్నా సంగతి మర్చిపోయావా? లేక వద్దు పూర్ణనే మర్చిపోయావా? గంటలో ఆ డబ్బు నా ముందుండాలి, నీతో సహా. నిజంగా చూసుకోలేదు బాస్. బాస్ బాస్, హలో బాస్ 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 బాస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను. నేను అటువైపు వెళ్తున్నాను. అక్కడికి ఎవరు డ్రాప్ చేయలేరు, ఎవరికి వాళ్ళే డ్రాప్ అయిపోవాలి ప్లీజ్. హలో బాస్, బాస్ బాస్, హలో ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నేనేమైనా హెల్ప్ చేయగలనా? ప్లీజ్ వెళ్ళండి ప్లీజ్. బతకాలనుకుంటే ఒక్కడు హెల్ప్ చేయడు, చావాలనుకుంటే అందరు హెల్ప్ చేసేవాళ్ళే. హే కిషోర్, ఏమైపోయావయ్యా? హే కిషోర్ ఏడయ్యా? బాంబే వెళ్ళాడు. బాంబేనా? మా నువ్వు? వాడి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ అయితే నాకు తప్పకుండా తాడు మీద చెల్లిపోతాడు. నీకు ఒక ఫైల్ గురించి వచ్చాను. అదంతా నాకు తెలియదు అయ్యా. ఆ కిషోర్ గారి కోసం పాండు గారు అంటాడు అమ్మటి ఇంకెవడెవడో అందరూ రౌడీలు అందరూ వచ్చి నా మీద రుమా చేసి పోయారు. ఆడికి ఇల్లు ఎత్తికిచ్చినందుకు మాకు ఇదో పనిష్మెంట్? నాకు ఇలాంటి నచ్చవు. ఇంకోసారి ఎలా జరిగితే పెట్టే పెడ రోడ్డు మీద పారేస్తాను. కిషోర్ గారు రాగానే చెప్పు, వచ్చినా కనపడమని. అర్థమైందా? నా సంగతి సరిగ్గా తెలియదు మీకు. పూర్ణ ఇంత కోపంగా ఉండడం నేను ఇదే మొదటిసారి చూడడం. పూర్ణ బలాన్ని గుర్తించిన పావురాలు గారు పూర్ణను ఉపయోగించుకోవాలి. ఎలా ఎదిగాడో మర్చిపోడు కాబట్టి వాడిని వాడు తప్ప ఇంకెవరిని నమ్మేవాడు. చివరికి వీడి ఎదుగుదలకు కారణమైన పావురాలు రాజును కూడా. వీడు చేసేది మోసమేనా? వీడిని ఎవడన్నా మోసం చేస్తే మాత్రం పూర్ణాన్ని మోసం చేయడం చెప్తారా?
డబ్బు కోసం పూర్ణ దగ్గర ఉద్యోగంలో రాజాను చేర్చాడు. కానీ పూర్ణ చేసే పనులు చూసి ఇక్కడ పనిచేయడం అవసరం అనిపించింది. పూర్ణతో చెప్పాలంటే భయం. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆ ఆలోచన ఆపేసింది. అన్నా లాస్ట్ వీక్ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తాను. ఇంత జరిగిన తర్వాత నువ్వెందుకు తప్పు చేస్తావు? కానీ రేపటి నుంచి కలెక్షన్స్ కూడా నువ్వే చూసుకో. సరే అన్న. పూర్ణ ఎదగడం చూసిన వాళ్ళలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి పవరాల రాజు. రారాజు కూర్చో. నమస్తే రాజన్న. బిజినెస్ ఎలా ఉంది? నీకేంటి పూర్ణ, భయపెట్టి వ్యాపారం చేస్తావు కానీ నేను నమ్మించి మోసం చేయాలి. ఇదిగో ఈ నెల డాక్యుమెంట్స్ కబ్జా చేయొచ్చు. నా వాట. రే కిషోర్, అన్నా డాక్యుమెంట్స్ చెక్ చేసి రాజు వాటా సెటిల్ చేయి. సరే. ఓకేనా? ఇంతకాలం నీతో ఉన్నాను పూర్ణ, నా మీద నమ్మకం లేదా? నేను నమ్మడం మొదలు పెడితే నీకు మోసం చేయాలనిపిస్తుంది. నీకు మోసం చేయాలనిపిస్తే నాకు చంపాలనిపిస్తుంది. ఇప్పుడు చావడం అంత అవసరం రాజు? ఎవరిది హౌస్ అని ఆ మధ్య సినిమాల్లో ఈ రెండు వేసాల కోసం ట్రై చేసిందిలే, దొరక్క ఐటమ్ సాంగ్స్ ఫిక్స్ అయిపోయింది. సాయంత్రం పార్టీకి ఓకేనా? బాగుంది. నా పేరు ప్రకాశ్ రావు, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇక్కడ గచ్చిబౌలిలో నాకు సైట్ ఉంది, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేద్దామని ఈ మధ్యనే వర్క్ కూడా స్టార్ట్ చేశాను. కానీ ఆ ఏరియాలోని జాని అనేవాడు ఆ సైట్ని కబ్జా చేసి ఖాళీ చేయనట్టాడు. ఈ విషయంలో మీరు మాత్రమే సెటిల్మెంట్ చేయగలరని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. జానీ గడు దందా చేస్తున్నాడా లేదని జనం ఆలోచించాడు. పూర్ణ పూర్ణ గడు దందా చేస్తున్నాడా లేదా అని ఆలోచిస్తాను. ఇంకోసారి దాని మీద కన్నుపడిందో. వేటలోనూ పోటీ నాకు నచ్చదు. అమ్మా మీ నాన్నగారికి బాగాలేదురా, ఇక్కడ డాక్టర్లకు చూపిస్తే ఏదో ఆపరేషన్ అది ఇది అంటున్నారు, డబ్బు కూడా ఖర్చు ఎక్కువ అవుతుందంట. నాకు ఏం చెయ్యాలో తోచడం లేదురా, నువ్వే ఏదో ఒక ఏర్పాటు చేయి దాదా. ఎప్పుడు సరదాగా ఉండే నాన్నగారిని బతికించుకోకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. ఎలాగైనా నాన్నగారిని బతికించుకోవాలి. ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బు కోసం పావురాల రాజును కలిశాను. ఆపరేషనా? వెంటనే చేయించు. పూర్ణకి చెప్పమంటావా? ఎలాగైనా డబ్బులు అడ్జస్ట్ చేయాలన్నా. అది నన్ను అడుగుతావేంట్రా, నీ పూర్ణాన్ని అడగొచ్చు కదా. నీకు తెలుసు కదా నా పూర్ణ గురించి. నిన్ననే క్యాష్ అంతా ఓ పార్టీకి ఇచ్చేశాను. మనం కొత్తగా హ్యాబిట్స్లో ఫైనాన్స్ షాప్ కూడా పెడుతున్నాగా. నువ్వు కాక నాకు వేరే ఆప్షన్ కూడా లేదన్నా. నీ ఫార్మాలిటీస్ ఏం మిస్ అవును. అన్నా నా పేరు మీద ఒక ఎకరం స్థలం ఉంది, అది పెట్టుకుని. ఏంట్రా నీ మీద నమ్మకం లేదనుకున్నావా? ఇంతకీ ఆ ప్రాపర్టీ ఎక్కడుంది? మా ఊర్లో అన్నా. అరే రే, సిటీలో ఉన్న ప్రాపర్టీకే కదరా మనం ఫైనాన్స్ ఇస్తుంది. అంటే నా ప్రాపర్టీని కూడా కబ్జా చేసేద్దామన్నా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సరే డాక్యుమెంట్స్ పట్టుకురా, నెక్స్ట్ వీక్ అలా ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. పౌరుల ఆ మాటను కానీ ఏదో తెలియని ఆనందం. నాన్న బతుకుతాడు, అమ్మ మొహంలో ఆనందం చూడాలని ఆశ. అమ్మకు వచ్చే వారమే రమ్మని కూడా చెప్పాను. హాయ్ సార్. సార్
ఇతనే మిమ్మల్ని సేవ్ చేసింది. ఇస్ ఇట్ ఐ యామ్ ప్రకాష్. ఓ మై గాడ్ ఐ యామ్ సారీ. హి ఇస్ ఆల్ రైట్ నౌ. పొద్దున్న నుంచి మిమ్మల్ని చూడాలంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మీ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్. యు సీ ద అదర్ నైట్ ఐ లాస్ట్ మై ఫోన్ సమ్వేర్. ఇఫ్ యు డోంట్ మైండ్ విల్ యు ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ వన్స్. ష్యూర్. హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? డాడ్ ఎక్కడున్నావు? నిన్న నీకోసం ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను, కనీసం ఫోన్ కూడా లేదు. ఏంటి కొత్త నెంబర్? సారీ రా, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నేను ఇప్పుడు బయలుదేరుతాను. నథింగ్ టు వరీ. నన్ను సేవ్ చేసిన జెంటిల్మెన్ నా పక్కనే ఉండి అన్ని చూసుకుంటున్నారు. ఐ విల్ బి బ్యాక్ టుడే. ఆర్ యు ష్యూర్ డాడీ? Yes dear. ఓకే ఫైన్, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి, థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మాయి, షి వాంట్స్ టు టాక్ టు యు. హాయ్. హాయ్, దిస్ ఇస్ స్వప్న. దిస్ ఇస్ కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన హెల్ప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అలా ఆ రోజు స్వప్నతో ఏర్పడిన పరిచయం ఆ రోజు తన ఆగిపోలేదు. ఆ పరిచయం స్నేహంగా మారింది. స్వప్న మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. తన ఫ్రీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్, తన ఫోన్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఎప్పుడు తనే ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడేది. కొన్నిసార్లు స్వప్న మాటలు చాలా ఇన్స్పైర్ చేసేవి. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నా బర్త్డే నాకు గుర్తుచేసింది. నేను ఎప్పుడు చెప్పానో నాకే గుర్తులేదు. అదే రోజు స్వప్న సర్ప్రైజ్ గా నా కోసం ఒక గిఫ్ట్ పంపింది. స్వప్న చూడాలనే కోరిక పెరిగి ఒకరోజు స్వప్నతో చెప్పాను. తనే హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. ఆ రోజు తన కోసం ఒక గిఫ్ట్ కూడా కొన్నదని చెప్పాను. తన్ని చూడకపోయినా కలవకపోయినా నాలో ఏదో తెలియని అభిమానం. ఏ రోజైనా మాట్లాడకపోతే ఆ రోజు ఏమీ తోచెప్పాను. బహుశా అభిమానానికి వేరే పేరే ప్రేమ అయ్యేమో. అన్న, ఇది బ్యాంక్ తాలూకు బ్యాలెన్స్ డీటెయిల్స్ అండి. అన్న, ఇది మనం లాస్ట్ మంత్ వేసిన అమౌంట్ అన్న. అన్న, ఇది మనం ఈ మంత్ 9th డ్రా చేసిందన్న. ఇది మాట్లాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్వప్న, నేను తర్వాత చేస్తాను. లవ్వా? అదేం లేదన్న, ఫ్రెండ్. ఇలానే షురూ అవుద్ది. మన దందాలో మనిషి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. కానీ అందులో పడితే ఏం తెలియంట? ఎనీవే, నీ లైఫ్ నీ ఇష్టం. కానీ ఆ మాయలో పడిన అకౌంట్స్ ఏమన్నా తేడా చేస్తే. ఆ మార్వాడీ లాల్గా డబ్బు ఇచ్చాడా? ఈరోజు సాయంత్రం ఇస్తానన్నాడన్న. గుర్తుందిగా, స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్నా పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్లోకి వెళ్తున్నాను. స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్నా పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్ దగ్గరికి వెళ్తున్నాను. హాయ్, నమస్తే సేట్. నమస్తే భయ్య, బయట కిషోర్ భాయ్. ఏ చోటు చాయ్ లానా? కిషోర్, చాయ్ వద్దు, పర్లేదు, ముందు డబ్బు ఇస్తే త్వరగా. ఏంటి 10 లక్షలు ఇచ్చావు? 15 లక్షలు కదా. పైసలు టైట్ ఉన్నాయి, గిరాక్ లేదు, రేపు ఇచ్చేస్తాను. ఏదో బ్యాంక్ లోనా? ఇన్స్టాల్మెంట్ లో కట్టడానికి. పూర్ణ గురించి నీకు తెలుసు కదా. ఒక్కరోజు మేనేజ్ చేయి, రేపు ఇచ్చేస్తాగా. పూర్ణ నుంచి ఫోన్, మాట్లాడతావా? అరే నైనే భయ్యా, నువ్వేం చెప్పుంటావు? ఏదో చెప్పయ్యా. కిషోర్ అన్నా, ఆ పని మీదే సేట్ దగ్గరకు వచ్చాను. మొత్తం ఎంత అయింది? మొత్తం కలిపి 45 లక్షలు అన్న. సేట్ తో కలిపా? అవునన్నా. నేను అర్జెంట్ గా బాంబే వెళ్తున్నాను అన్నా. ఇప్పుడు వస్తున్నావా? అదేం లేదన్న, బాగా రాత్రి అయింది కదా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను. పొద్దున్నే బ్యాంకులో వేసే. సరే అన్న. సేట్, రేపు మార్నింగ్ 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డబ్బు ఇవ్వాలి. పక్కా ఇచ్చేస్తాను. సరే, షూర్, తీసుకో.